శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బేరు బాలకృష్ణ అనే వ్యక్తి నెల రోజుల కిందట కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటి నుండి జ్వరం, దగ్గు, తలనొప్పితో బాధపడి చనిపోయారు. బేరు బాలకృష్ణకు భార్య ధనలక్ష్మికి 3 కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యేకు తెలిపామని గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. ఇక ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.